అమరావతి ఉన్నత విద్యా మండలి మహిళా ఉద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది. ఏకంగా ఆఫీసులోనే జాయింట్ డైరెక్టర్ను బెదిరించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు మంత్రి లోకేష్ పెషీకి దృష్టికి వెళ్లింది. ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అయితే గతంలో కార్యదర్శిగా పనిచేసిన నాగవేణి ఆర్థిక అంశాలకు సంబంధించిన అకౌంట్స్ ను అప్పగించలేదు. దీంతో ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా నాగవేణి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తి ఛాంబర్ లో హల్చల్ చేశారు. ఇక్కడతో ఆపకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నాగవేణి వ్యవహారంపై మంత్రి లోకేష్ పెషీకి సమాచారం ఇచ్చారు కృష్ణమూర్తి. మాట్లాడండి, నేను ఒక మాట వినండి, నా సంతకం ఒక మాట వినండి, నేను విన్రా, మీరు విన్రా, నా సంతకంతో ఎవరో పెడితే నాకే సంబంధం, నేను పెట్టలేదండి, నేను పెట్టలేదు, నేను ఎవరు పెట్టలేదండి, నేను పెట్టలేదండి, నేను పెట్టలేదండి, నేను ఎవరితో పెట్టలేదు, నా సంతకంతో, నా సంతకంతో వస్తే నేను రెస్పాన్సిబుల్, ఎవరో వస్తే నా సంబంధం లేదు. నేను ముందే చెప్పుకుంటున్నాను, మంచిది, ఇది 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 వస్తే ఎందుకు రాకపోతే మాత్రం దీని పర్యటన చాలా దారుణంగా ఉంటుంది. మంచిది, నా తత్వం మీ ఇష్టం, ఎంతకంటే నా విషయం మీరు వేధించవచ్చు. అమరావతి ఉన్నత విద్యా మండలి మహిళా ఉద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది. ఏకంగా ఆఫీసులోనే జాయింట్ డైరెక్టర్ను బెదిరించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు మంత్రి లోకేష్ పెషీకి వెళ్లింది. ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తికి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అయితే గతంలో కార్యదర్శిగా పనిచేసిన నాగవేణి ఆర్థిక అంశాలకు సంబంధించిన అకౌంట్స్ ను అప్పగించలేదు. దీంతో ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా నాగవేణి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తి ఛాంబర్ లో హల్చల్ చేశారు. ఇక్కడతో ఆపకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నాగవేణి వ్యవహారంపై మంత్రి లోకేష్ పెషీకి సమాచారం ఇచ్చారు కృష్ణమూర్తి. చూడండి మేడం, నేను మీ జోలి రాలేదు, మీరు